కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్లో పాదయాత్ర చేశారు. చెరబండ రాజు కాలనీలోని నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ రెండవ అంతస్తుని ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు పడ్డ ఇబ్బందులని తొలగించామని మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ కష్టాలను తీర్చామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పట్టించి విదేశాలు ఇస్తామంటే మీకు ఇది వచ్చినప్పుడు చాలా మంది అర్థమైంటది. ఏ రకంగా కూతురు ఇస్తుంది, ఒక ఆడపిల్ల తిట్టే కూతురు కావు. బీజేపీ ఎంపీ ఆమె, ఈ బీజేపీ వాళ్ళు ఈ కుక్కల మీద పార్లమెంట్ లో పాస్ చేసారు. ఎవరైనా కుక్కలం పట్టినా ఊపులే లేదు, కుక్కలకి ఏమైనా ఆపదరినా ఊపులు అని చెప్పేటువంటి మాట. ఇలా కుక్కలను ప్రేమిస్తాం, అన్నిటి ప్రేమిస్తాం, మరి వచ్చి కలుస్తుంది, మరి ఏం చేయాలి? వీళ్ళేమో కేసులు పెడుతున్నారు, ఆఫీసర్ మీద దాడులు చేస్తున్నారు. ఆఫీసర్ ఎంత భయంకరంగా తిట్టింది మీరు చూసారు. ఇది మన పరిస్థితి. ఈ రకంగా బీజేపీ వాళ్ళు చేస్తా ఉంటే ఇలా బీజేపీ వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మనకి ఏముంటుంది? మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో. మీ అందరిని అడుగుతున్న తల్లుదా, మీ చాలా మంది పొదుపు సంఘాలలో పనిచేశారు. 2000 రూపాయలు రద్దు అయినప్పుడు ఏం చెప్పాడు తల్లి ప్రధానమంత్రిగా? 2000 రద్దు చేస్తా, ఆ అవినీతి డబ్బంతా గూడ కట్టుకొచ్చి మా ఆడబిడ్డల బ్యాంకులలో 15 లక్షల రూపాయలు వేస్తారా లేదా తల్లి? వేసినా తల్లి, మీ అకౌంట్లో ఇప్పటికి బీజేపీ వేసిందా? మరి ఆ 15 లక్షలు ఇవ్వడం తల్లి వాళ్ళకేద్దాం ఓటు? నాకు వద్దు, రేపు 15 లక్షల రూపాయలు మా ఆడపిల్లలకి ఏమనండి? నా త్రూలో ఆయనకి వేసేద్దాం, వాళ్ళే గెలిపిద్దాం. దమ్ము ధైర్యం ఉంటే మా ఆడపిల్లలకు 15 లక్షల రూపాయలు 0 కట్లా వేయండి. దానికి మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజాయితీగా నిరూపించుకోండి. మన ఎలక్షన్లో 7 లక్షల్లో వచ్చింది, బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ. మరి ఏసీ రకాలు కొంతమంది మరి ఏసీలు కానీ ఆ టీఆర్ఎస్ పార్టీలకు ఏ కూడా సరే మరి ఇచ్చింది ఎక్కడ? మేము గెలిస్తే అన్ని ఫ్రీ ఇస్తాం, నీళ్ళల్లో వచ్చిన అందరినీ ఇస్తామని చెప్పి గల్లి గల్లి తిరిగింది మొన్న మా రవీందర్ రెడ్డి అన్న ఎలక్షన్స్ లో. మరి ఎవరికి ఇచ్చిన తల్లి 15 లక్షల రూపాయలు? ఎవరికి బండి ఇచ్చిన తల్లి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు మన దేశానికి కాదు మన రాష్ట్రానికి కూడా ఏం న్యాయం చేయరు. వాళ్ళు కావాల్సింది కూడా హిందూ ముస్లిం కొట్లాడబెట్టడం తప్ప ఏం చేత కాదు. ఒక రాముని గురించి మాట్లాడతారు, ఇలా రాముని గుడి కట్టించింది నేను. కుక్కట్పల్లిలో పురాణమైనటువంటి రాముని గుడి కట్టించిన, 450 సంవత్సరాల గుడి కట్టించిన ఈ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో 50 నుంచి 100 వరకు గుళ్ళు కట్టించినటువంటి చరిత్ర ఈ మాధవరావు కృష్ణారావు తీసుకున్న ఎన్నో గుళ్ళు కట్టించా. రేపు పొద్దున మీ హనుమాన గుడికి కాంపౌండ్ కట్టిస్తా ఉన్నాను, మీ పిల్లలు ఉన్నటువంటి కమాలు కట్టిస్తా ఉన్నాను, మీ పతి గుడికి ఇవ్వాలంటే సాయం చేస్తా ఉన్నాను. ఇది నేను హిందూ ధర్మాన్ని, ముస్లిం ధర్మాన్ని, క్రైస్తవ ధర్మాన్ని ఏకతాటికి తీసుకుపెట్టేటువంటి పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీ. మీరు ఆలోచన చేసుకోండి. మీ నమ్మకు నమ్మ మాటలు చెప్పి మొదపోయి మాటలు వచ్చి ఏంటంటే తిరిగి ఏదో ఒకటి రెచ్చగొట్టి పొద్దునొక దొరుకుతారంటుంది. నాకు ఇల్లు ఉంది, నాకు పెన్షన్ వస్తుంది, నాకు అన్ని ఉన్నాయి, ఓకే అన్నీ ఉన్నాయి, నా కొడుకుకి ఇల్లు లేదు, నా కొడుకుకు పింఛన్ లేదు. పింఛన్ అంటే ఎప్పుడు వస్తుంది తల్లి? 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఇక ఇటువంటి మాటలు కొంతమంది మాట్లాడిపిస్తున్నారు. కాదు, సమస్త ధర శిక్షణ తర్వాత పెట్టండి, వాళ్ళందరూ ట్రైనింగ్ నేర్పండి. ట్రైనింగ్ నేర్పిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటికి ఎవరైతే ట్రైనింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరికీ మిషన్ ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పింది మాస్టర్ మార్క్ కళాశాల. ఎంతమంది అంతమంది వాళ్ళకి ఉపాధులు కల్పించే ప్రయత్నం చేస్తాను. మీకు సీవలు చెప్పినో చెప్పలేరో, మీ సీవలు నడకండి. బాలనగర్లో మీ మా కార్పొరేటర్ గారు ఇంకా 2 సెంటర్లు నడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2 సెంటర్లు పెట్టించి 3 నెలలకు ఒకసారి శిక్షణ తరగతి పెట్టించి వాళ్ళందరికీ మిషన్లు ఇప్పించే బాధ్యత కాకుండా వాళ్ళకి ఉపాధి కల్పించే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యే, మీ తమ్ముడు, మీ బిడ్డ తీసుకుంటాడని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆలోచన చేసుకోండి ఒకసారి. బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, ఈ మాధవరావు కృష్ణారావు ఏం చేసిండు, మా కేసీఆర్ ఏం చేసిండు, కేటీఆర్ ఏం చేసిండు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కళ్యాణ లక్ష్యం ఏంటంటే ఆలోచన చేయండి. ఒక్క డివిజన్ కి, మీ బాలనగర్ డివిజన్ కే 3000 మందికి ఇలా కళ్యాణ లక్ష్యం షాదుబారికి ఇచ్చాము. కేసీఆర్ కిట్ సుమారు 200 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చాము. ఇలా పింఛన్లు సుమారుగా 4000 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం, ఇంకిస్తాం.
ఈ రోజు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 44,000 మంది కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో పింఛన్లు ఇచ్చాం, 74,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఇచ్చాం. ఎన్ని చెప్పుకుంటావుతో కొన్ని వందలు ఉన్నాయి. ఎలమెంట్ చేసుకుని గెలిచిన తర్వాత చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేసేటోడు కావాలా మీకు? లేకపోతే దొంగ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు వచ్చి వాళ్ళ మాయ మాటలు వింటారా? నేను నీ తమ్ముని కానీ బిడ్డగా నిన్ను అడుగుతా ఉన్నాను, ఎంత నడుతా ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన మాట నెరవేర్చుకునే బాధ్యత మీ అన్న తమ్ముడు ఖచ్చితంగా తీసుకుంటాడని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆలోచన చేసుకోవాలి. మాకున్నటువంటి నరేంద్ర చారి గెలిచిన తర్వాత, మాకున్న లీడర్లు వచ్చిన తర్వాత మేము డెవలప్ చేశామా లేదా ఆలోచన చేయండి. ఇప్పుడే మీ కార్పొరేటర్లు అడుగుతా ఉన్నారు, ఇంకేమైనా దళితులు మా దగ్గర ఎక్కువ ఉన్నారు, ఏది డెవలప్మెంట్ ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నాను, 100కి 100 పాలు అప్లికేషన్ పెట్టుకున్న 10 బిడ్డకు ఒక నెల అటు ఇటో, 5 నెలలు అటో ఇటో 100కి 100 పాలు లాంటి పడ్డ వాళ్ళందరికీ ఇంకా 10,000 అయినా సరే కట్టిపించి ఇప్పించే బాధ్యత మాధవ వెంకటేశ్వరరావు తీసుకుంటాడని చెప్పి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. నన్ను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. పోయిన సంవత్సరంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న బిడ్డలందరూ కూడా 2,500 రూపాయలు చొప్పున అన్ని స్కూళ్లకు బ్యాగులు ఇచ్చింది వాస్తవం కాదా? మళ్ళా ఈ సంవత్సరం కూడా 11,000 మందికి ఇంటింటికి బ్యాగులు ఇప్పిస్తుంది, మాధవరావు కిషోరావు సొంత డబ్బులతో ఇప్పిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే నేను కూడా 2 అంబులెన్స్లు ఇప్పించాను 44 లక్షల రూపాయలు పెట్టి, వికలాంగులకు 2,216 మంది వికలాంగులకు బండ్లు సొంత డబ్బులు పెట్టి ఇప్పించాను. ఓ 10-15 కోట్ల రూపాయలు కిషోరావు సొంత డబ్బులు పెట్టి ప్రజలకు అంకితం చేసినా లేదా ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడే మొన్న శివరం మీరు చెప్పాను, బిడ్డలకు చెప్తా ఉన్నా నేను వచ్చిన దగ్గర డెవలప్మెంట్ అయింది, ఆశీర్వదించమని అడిగారు, అందరూ ఆశీర్వదించారు. మీ మాట నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాను. 100కి 200% మాట నిలుపుకుంటాను. మీరు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఎడ్యుకేషన్ కాలేవో మళ్ళా మా సీఓలకు ఆర్పీలకు చెప్తా ఉన్నాను, తొలగారా కొంతమందికి ఇంకా ఎడ్యుకేషన్ కాలేదు, నిష్పాతకంగా నెలాఖరులో కూడా చేయండి. నేను ఆర్పీలకు కానీ సీఓకి చెప్తా ఉన్నా, ఎవరిచ్చినా తీసుకోండి, లేదని చెప్పకండి. కొంతమంది ఏమో ఈ 2002లో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసాము అంటున్నారు. 2002లో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి మేము ఇప్పుడు స్కీమ్ పెట్టలేదు. 16-17 పెట్టాం, మీ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి, అవి అందరికి ఇప్పించే బాధ చూసుకుంటాం. మీకు ఇప్పించిన తర్వాత మీరు ఎట్లయినా ఇచ్చిన తర్వాత మీరు 4,500 మంది బయట కాన్ఫరెన్స్కి వెళ్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి అన్యాయం చేయరు, ఇచ్చే నమ్మకం ఉంది, ఇస్తాడన్న నమ్మకం ఉంటే నన్ను ఆశీర్వదించాడు. ఇతను అబద్ధాలు చెప్తాడు అనుకుంటే మీ విజ్ఞతగా వదిలిపెడతా ఉన్నాను. మీరు ఎలక్షన్లో నన్ను గెలిపించి 100కి 100 రూపాయలు ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి బాధ్యత తీసుకుంటారు. మీ అందరు సంపట్ల ద్వారా ఆశీర్వదించమని కోరుకుంటూ ఊహిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.